ఎదుర్కోవటంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించిందని మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ విమర్శించారు. ఆక్సిజన్ అందక మందులు లేక ఆసుపత్రుల్లో ఖాళీ లేక మరణించిన వారే ఎక్కువ అని అన్నారు. అలాంటి మరణాలన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్లు చనిపోతున్నా పాలకులు లెక్క చేయలేదని మండిపడ్డారు. ఇక ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యం, మూర్ఖత్వం, ముందుచూపు లేనితనమే కరోనా మరణాలకు కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల గురించి మరియు గత 2.5 నెలల పైగా కరోనాని ఎదుర్కొంటంలో రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొన్న వైఫల్యాలు, కరోనా వల్ల జరిగిన మరణాలన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సి ఉంటుందనే ఒక ఆలోచన మీ ముందుకు తీసుకురాదల్చా. ఎందుకంటే రెండో వేవ్ అంటే రెండో అల, మొదటి అలకి అంటే ఫస్ట్ వేవ్కి రెండో వేవ్కి మధ్య కొంత విరామం ఉంది. ఈ విరామ సందర్భంలో ప్రభుత్వాలు, మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, ప్రిపేర్ అవ్వాల్సిన స్థాయిలో ప్రిపేర్ అవ్వకపోవటం చేత ఈ పరిస్థితులన్నీ దాపురించినాయని మనం ప్రత్యేకంగా భావించవచ్చు. రెండవ వేవ్లో అసాధారణంగా అసహజంగా మరణాలన్నీ కూడా మనం ఒకసారి గమనించుకోవచ్చు. ఆసుపత్రుల్లో ప్రభుత్వం చెబుతున్న మరణాలు కానీ, కోవిడ్తో నమోదవుతున్న మరణాల సంఖ్య కానీ, అదేవిధంగా గుండె ఆగి మరణించారనే చెప్తున్న అంశాలు కానీ, అసలు నమోదు కాని మరణాలు కానీ ఒకసారి మనం పరిశీలిస్తే, గత కొన్ని సంవత్సరాలుగా ఈ 2-3 నెలల్లో జరుగుతున్న సహజ మరణాలని ఒక లెక్కని మనం తీసుకున్నప్పుడు, అంతకు మించి జరిగిన ప్రతి మరణం కూడా కరోనా మరణం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈ రోజు నాటికి ప్రభుత్వం చెబుతున్న లెక్కలు ఏమిటంటే 13,000 పైగా మరణాలు ఉన్నాయని. కానీ వాస్తవానికి ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందిని ఎవరిని అడిగినా స్పష్టంగా చెబుతున్నారు, పైగా ఓపెన్గా చెప్పలేకపోవచ్చు, కానీ వాళ్ళు చెప్తున్నది ఏమంటే దీనికి 12 నుంచి 15 రెట్ల మరణాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆ విధంగా మనం చూసుకుంటే 130,000 మరణాలు దగ్గర దగ్గరగా జరిగి ఉంటాయనేది ప్రతి వారికి తెలుసు. మన మిత్రులకు ఫోన్ చేసినా, ఒకళ్ళిద్దరు ముగ్గురితో మాట్లాడుతున్నా, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్న మొదటి అంశం ఏంటంటే, మా ఊర్లో మా బంధువులు చనిపోయారు, మా తల్లిదండ్రుల్లో ఒకరు చనిపోయారు, అన్నదమ్ముల్లో ఒకరు పోయారు, చావు కబుర్లు తప్ప వేరే అంశాలు ఏమి మాట్లాడలేదు. అంటే తనకు తెలిసిన ప్రతి ఒక్కరు గుండె మీద చేసుకొని వాస్తవాల్ని కానీ అబ్జర్వ్ చేస్తే, మనకు తెలిసిన అనేక మంది మన కళ్ళ ముందే పిట్టల్లాగా రాలిపోయిన సంఘటనని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి.